వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ లైవ్ షో. సుధాకర్ గారు, అదే ఒక్కసారి అంటే చాలా ఆరోపణలు వస్తున్నాయి దీని మీద, అలానే జరిగిన వాస్తవాలు కూడా మీరు చెప్తున్నారు. ఇక ఇది కాకుండా ఇందిరమ్మ రైతు బాట కార్యక్రమంతో నిన్న కాంగ్రెస్ పరిగి తదితర చాలా ప్రాంతాల్లో ఇలా సభలు పెట్టి కూడా వెళ్తోంది. పూర్తిగా ఈ ప్రభుత్వ విధానాలతోనే రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయని కుంతి అంటుంటే 2019లో అధికారం మాదే అని ఉత్తమ్ అంటున్నారు. ఈ చీరల విషయంతో పాటు ప్రభుత్వం పూర్తిగా అనేక విమర్శలు అన్నింటిలో కూడా విఫలమైందని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు ఈ రైతు బాట కార్యక్రమంలో. ప్రసాద్ గారు, తెలంగాణ ప్రాంతంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు వాటిని గుర్తించి తదనుగుణ్యంగా వారికి భూమి మీద బాగా సమస్యలు వస్తున్నాయి. ఎందుకంటే వారు దున్నుతున్నటువంటి భూమి వారి రికార్డులు లేదు, రికార్డులో ఉన్నటువంటి భూమి వాళ్ళు దున్నలేరు. కాబట్టి ఈ రకమైనటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సమస్య, దీన్ని ప్రక్షాళన చేసడానికి ఒక కంకణం కట్టుకొని 100 రోజుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. ఈ 100 రోజులు భూ సర్వే పేరుతోనే ప్రజాధనం చాలా దుర్వినియోగం అవుతుందని బట్టి అంటున్నారు. అదే భూ సర్వే పేరు మీద ఎక్కడ దుర్వినియోగం అయినట్టయితే వారు ఒక శాసనసభ్యులు, వారు అసెంబ్లీలో మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. ఎంత అయిందో అనేటువంటిది వారి హయాంలో నిజామాబాద్లో మార్గ భూ సర్వే చేసేటువంటి దాంట్లో ఇంతవరకు మేము సర్వే చేయలేదు. రికార్డుల ప్రక్షాళన జరుగుతుంది. ఆ రికార్డుల ప్రక్షాళనలో 100 రోజుల కార్యక్రమం తీసుకున్నాము. దాంట్లో సమన్వయం చేసడానికి సమన్వయ సమితిలు ఏర్పాటు చేసినాం. ఎందుకంటే గ్రామానికి ఒక 5 మంది ఉంటారు, వారందరూ కూడా ఎవరి భూమి ఎక్కడ ఉంటుంది ఏం కథ అనేటువంటి దాని మీద సరి అయినటువంటి మ్యాపింగ్ చేసేటువంటి వాళ్ళు, కొంత అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. ఆ రకంగా ఉండేటువంటి రైతులను గుర్తించి సమన్వయ సమితిని ఏర్పాటు చేసి ఈ అధికారులకు వారు సమన్వయం చేసడానికి ఉపయోగపడతా అంటారు. ఆ రకంగా ఉండేటువంటి పని చేస్తా అంటే మేము కూడా ఏర్పాటు చేస్తాం రైతు సంఘాలు. ఏం రైతు సంఘాలు ఏర్పాటు చేసినావా నువ్వు? ఇందిరమ్మ సంఘాలని పెట్టి ఆ రోజుల్లో మెకానిక్ని తీసుకొచ్చి పెట్టినావు, క్లర్క్ని తీసుకొచ్చి పెట్టినావు. ఆ రకంగా ఉండేటువంటి వ్యవస్థ నీది. ఇప్పుడు మళ్ళా మేమేస్తున్నాం అనగానే మళ్ళీ మేము రైతు సంఘాలు ఏర్పాటు చేస్తున్నాం అనేటువంటి మాట చెప్తున్నావు. కాబట్టి నీతో చాతగాదు అనేటువంటి దృక్పథం ప్రజలకు తెలిసిపోయింది. కాబట్టి ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వల్లనే ఇంతో అంతో మేలు జరుగుతుంది అనేటువంటి విషయం, ఇలా రైతులను ఆదుకోవడానికి 1 ఎకరానికి 8,000 రూపాయల చొప్పున ప్రతిపాదిస్తున్నాం. కాబట్టి ఎవరికి చేరాలి ఆ 8,000 రూపాయలు? ఎవరైతే నిజంగా భూమి సాగు చేస్తుండో, భూమి రికార్డులలో భూమి ఉన్నదో, వారికి మాత్రమే సాగు చేరేటట్టుగా ఆ విధంగా ముందు ప్రక్షాళన కార్యక్రమాన్ని చేస్తున్నాం. కాబట్టి ఏదైనా ప్రజలు మెచ్చేటువంటి రీతిగా, ప్రజల రైతులకు అనుగుణ్యంగా ఉండేటువంటి రీతిగా కార్యక్రమాలు కొనసాగుతాయి. ఇందిరమ్మ రైతు బాట అసలు ప్రధాన ఉద్దేశం ఏంటి, దేనికోసం చేశారు? ఒకటండి, రాష్ట్ర ప్రభుత్వంకి వైఫల్యాలను ఎక్స్పోజ్ చేయడం కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత. డెఫినెట్గా అన్ని విషయాలు మేము ప్రజల ముందు ఉంచుతాం, తెచ్చక పెడతాం కాదు, కాంగ్రెస్ పార్టీ ఒక బాధ్యత కూడా అది. కాబట్టి రైతు సంఘాల అంశం వీళ్ళు తీసుకుంటే వీళ్ళు ఏంటంటే ఇది ఒక పెద్ద తతంగం చాడ ఎందుకు పెట్టిందంటే దీనివల్ల ఏది లేదు, పోయేలేదు. ఇక్కడ వీళ్ళు ఆగుండే ఒక 100 రోజుల ప్రోగ్రామ్, 100 రోజులు చర్చ ఇదే నడవాలన్నమాట. అంటే వాళ్ళ వైఫల్యాలు, వాళ్ళ యొక్క వాళ్ళ ఇవన్నీ ఏం చర్చకు రాకుండా ప్రజల దృష్టి మరల్చే కార్యక్రమంలో భాగంగానే 100 రోజుల కార్యక్రమం పెట్టారు. ఇలా 8,000 రూపాయలు రైతుకు చేరాలనే అంశం లేదో వీళ్ళు చెప్తా ఉన్నారు కదా. అయితే వీళ్ళు చూజ్ చేసినట్టు ఇప్పుడు గ్రామ సభ పెట్టి గ్రామంలో అక్కడ సభ ద్వారా తీసుకున్నటువంటి కమిటీలు అయితేనే ఒక పద్ధతి ఉంటుంది. వీళ్ళు అట్లా కాకుండా వీళ్ళు ఓన్లీ టీఆర్ఎస్ నాయకులే, వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళతో మీరు కమిటీలు ఫామ్ చేసుకుంటూ అధికారులకు పంపుతారు. దానికి ముఖ్యమంత్రి గారు ఏమంటారు, ఎందుకు బెంబేలిస్తున్నారు, దానికి అధికారాలు లేవు అన్నాడు. మరి అధికారాలు లేని దానికి ఇంత హడావిడి మీకెందుకు? అధికారాలు లేని రైతు సంఘాలు ఎందుకు పెడుతున్నారు మరి మీరు? దానివల్ల ఇంత హడావిడి ఎందుకు మరి ఎందుకు చేస్తారు? ఎందుకంటే నువ్వు ఎందుకు పెడుతున్నావు? ఏదైనా కానీ దాంట్లో మేము చెప్తూనే ఉన్నాం, అధికారులు గ్రామాలకు వస్తే వారికి సమన్వయం చేస్తానికి వీరు ఉపయోగపడతారు అనేటువంటి మాట మా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పిండు. ఓ గ్రామానికి పోతే తెలుస్తుంది రైతులతోటి సమావేశం నిర్వహించడమా లేదా, ఆ సమావేశంలో సమన్వయ సంస్థమా లేదా, ఎట్లా చెప్తామన్నీ సమర్థించుకున్నా మీ యొక్క డొల్లతనం ప్రజలు చూస్తున్నారు. మళ్ళా డొల్లతనం టీవీ ప్రేక్షకులు చూస్తున్నారు. మీ యొక్క వీక్నెస్ ఏందో అర్థమైపోయింది. మీరు ఇట్లా అనవసరం వాదన అడ్డవాదనలు చేస్తే కరెక్ట్ కాదు. మీరు పెట్టే సమన్వయం, మేము ఏదైనా మాట్లాడతాం, మాది మాట్లాడి వెళ్ళిపోతామని అన్నట్టు. మీరు తెచ్చిన ప్రస్తావన మీరు కదా, రైతు సంఘాలు తీసుకు గ్యారంటీ రైతులకు ఏ ఇబ్బందులు వాటి అధిగమించేటట్టుగా సమితిలో ఏర్పాటు చేస్తాం. సుధాకర్ గారు, ఓకే చెప్పండి. పరప్రసాద్ గారు, ఇప్పుడు మీరు రాజకీయ ఉద్దేశంతో పొలిటికల్ ఆలోచనతో మీరు ఈ కార్యక్రమం చేస్తుంది కాబట్టి డెఫినెట్లీ మీరు ఖచ్చితంగా రాజకీయం కోసం, రైతు సంక్షేమం కోసం కాదు, రైతు సమన్వయం కాదు ఇక్కడ. టీఆర్ఎస్ పార్టీ సమన్వయం ఓట్ల దుబ్బుకునేటువంటి ఒక కార్యక్రమం తీసుకునే విషయం అందరికి అర్థమైంది.
దానికి డిఫరెంట్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం ఎందుకు చూడదండి? ఖచ్చితంగా మేము కూడా రైతు సంఘాలను ఫామ్ చేస్తాం. ఎందుకు ఫామ్ చేయాలి? ప్రత్యామ్నాయం చూడకూడదా? లేకుంటే వన్ సైడ్ మీరు టీఆర్ఎస్ పార్టీ మీ రాజకీయం చేస్తే మేము కాంగ్రెస్ పార్టీ చేతులు కూర్చుంటారు కూర్చుంటుందా కూర్చోమంటారా? మరి అది కూడా మీరు కూడా మీరే మమ్మల్ని నిర్దేశిస్తారా మా పార్టీని? అట్లా కాదు, మీరు మార్చుకోండి, మీ పద్ధతి మార్చుకోండి. రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు మీరు వాలంటీర్గా మీరు తీసుకుంటే స్వచ్ఛందంగా మీరు చేస్తే మేము ఓకే, దానికి మేము కాదంటలేము. అట్లా కాకుండా టీఆర్ఎస్ కోసమే టీఆర్ఎస్ వాళ్ళనే పెట్టి చేస్తున్నటువంటి ఒక నకిలీ సంఘాలు ఇవన్నీ. రైతు సంఘాలు కాదు, నకిలీ. రైతుకు నిర్వచనమే లేదు ఇప్పటి వరకు, నకిలీ సంఘాలు. కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా ఖచ్చితంగా కాంగ్రెస్ రైతును అవమానించేది మీకు అలవాటేనా? ఇక నకిలీ అనకపోతే ఇంకేమంటావు? మీరు ఒకటి రైతులను ఎవరు అవమానించారు? రైతులు అవమానించిన ప్రభుత్వం 40-50 రైతులతో, రైతులు లేకుండా మేము అధికారంలో ఎప్పుడు లేము. మీరు అనుకుంటే మేము చేయగలిగేది ఏంది? రైతులు లేకుండా కాంగ్రెస్ పార్టీ ఉందా? రైట్ ఉందా చెప్పండి. రైతుల మద్దతు లేకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందా? ఇక్కడ రైతులకు మేము వ్యతిరేకం అన్నమాట. ఇది కొత్త పద్ధతి. మీరు చెప్తాడే వీళ్ళు ఎక్కడ క్లారిటీ లేదు, వీళ్ళకు ఏ విషయం వివరించి చెప్పేట అది లేదు. అన్ని మసిగూసి మారడిగా చేసి ఈ కార్యక్రమం తీసుకుంటారు వీళ్ళు. కాబట్టి ఎదురుదాడి అనే కార్యక్రమం మీ చివరి ఏంటంటే, భూముల యొక్క సర్వే చేయడం అనేది చాలా అవసరం. అది కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించింది, డబ్బులు కూడా రిలీజ్ చేసింది. కానీ వీళ్ళు ఏం చేసిందంటే, అది రెవెన్యూ అండ్ సర్వేయర్స్ వీళ్ళు నిర్వహించి అన్ని రికార్డ్స్ తయారు చేసినాక అధికారులు పరిశీలించి వాటిని ఓకే చేయాలి. కానీ వీళ్ళు ఇటీవల ఒక కమిటీ వేసుకొని వితిన్ ది పార్టీలో పశ్చిమ బెంగాల్ పంపిందట. ఆ పశ్చిమ బెంగాల్లో ఎట్లా చేసిండ్రు ఏమిటి ఇవన్నీ చూసుకొని, పశ్చిమ బెంగాల్ తరహా గనక మేము చేస్తే ఇక్కడ ఎప్పటికీ ప్రభుత్వంలో ఉంటాము అనే ఒక ఆలోచనకు వచ్చి వాళ్ళ కార్యకర్తలకు ఉపాధి కల్పించడానికి రైతు సమన్వయ సమితులను వేసిండు. ప్రతిపక్షాలు మిగతా వాళ్ళందరూ గొడవ చేయడము, తర్వాత కోర్టుకు పోవడం, దీని తర్వాత తెలిసిన తర్వాత ఇప్పుడు వాళ్ళకు ముందేమన్నారు, వేతనాలు ఇస్తామన్నారు, గౌరవ వేతం ఇస్తాం, డబ్బులు ఇస్తాం, అధికారాలు ఇస్తామన్నారు. ఆరోపణలు ఎప్పుడైతే కోపం లేదు, పశ్చిమ బెంగాల్ ఆరోపణలు ఎప్పుడైతే వచ్చినాయో అప్పుడు ఏమంటారంటే అధికారాలు ఏమీ లేవని. అంటే ఇట్లా ప్రతిదీ ముందుకు పోవడం ఫెయిల్ కావడం, ముందుకు పోవడం ఫెయిల్ కావడం జరుగుతుంది. ఇవాళ సర్వే చేయడాన్ని ఎవరు వ్యతిరేకించరు, రైతులకు ఏదైతే ఇవాళ ఎరువులకు డబ్బులు ఇవ్వడాన్ని ఎవరు వ్యతిరేకించరు. కానీ దాన్ని మీరు రాజకీయంగా ఉపాధి కోసం గ్రామాలలో మీ పార్టీ కార్యకర్తలకు ఈ విధంగా ఉపాధి కల్పిస్తామనడం వలన మిగతా యొక్క రైతులు వ్యతిరేకిస్తున్నారు తప్పితే మరొకటి కాదు. కాబట్టి ఇప్పటికైనా మీ ధోరణి మార్చుకోండి అని మేము అంటున్నాం. ఇవాళ మీరు ఎంతసేపు ప్రతిపక్షాలను దుమ్మెత్తి పోసే బదులు ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రజల గురించి తెలుసుకోండి, మీ ధోరణి మార్చుకోండి. టెక్నికల్ ఇష్యూస్ టెక్నికల్గా నిర్వహించండి. దానికి ఇంకొకటి, మీరు సమన్వయం అంటున్న రైతులు ఆడ ఎంపీటీసీలు లేరా, సర్పంచులు లేరా, వార్డు మెంబర్లు లేరా, వాళ్ళంతా అలా రైతులు కూడా ఉంటారు కదా, మొత్తం నాన్ రైతులైన వాళ్ళంతా జడ్పీటీసీలు లేకపోతే మండల ప్రజాపరిషత్ యొక్క వీళ్ళు అందరు కూడా వాళ్ళు రైతులు కాని వాళ్ళేనా? ఇవాళ వాళ్ళందరినీ నిర్వీర్యం చేస్తున్నారు, వాళ్ళందరినీ నిర్వీర్యం చేస్తున్నది వాళ్ళ ప్రభుత్వం. కుంతియా కూడా ఆరోపిస్తున్నారు వీళ్ళు పశ్చిమ బెంగాల్ నమూనా తీసుకున్నారనే సందేహం. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ లో పంచాయతీరాజ్ వ్యవస్థ చాలా పటిష్టమైంది. పశ్చిమ బెంగాల్, కర్ణాటక, అప్పుడు రామారావు గారు ప్రవేశపెట్టిన మాండలిక వ్యవస్థ ఇవన్నీ చూసిన తర్వాతే రాజీవ్ గాంధీ 74వ రాజ్యాంగ సవరణ, దేశం అంతటా కూడా ఈ స్థానిక సంస్థలను నామమాత్రం చేసి ఉత్సవ విగ్రహాలుగా చేసి సర్వాధికారాలు సమన్వయ సమితిలో కట్టబెట్టడం. కేసీఆర్ గారు 8,000 విషయాలు కలగాపులగం చేశారు ఇక్కడ. ఒకటి సర్వే, రెండవది 8,000 రూపాయలు ఇవ్వటము, మూడవది పంటల మార్పిడి, ఒకటే విధమైన పంటలు, వ్యవసాయ విజ్ఞానం, మొత్తం ఇవన్నీ కూడా ఈ సమన్వయ సమితులు చూస్తారన్నట్టుగా ప్రకటన వచ్చింది. మీరు చూడండి, ఇది కొండంత రాగం తీసి లొల్లాయి పదం పాడడం చివరి ప్రతిదీ కూడా మొదట చెప్పిన దానికంటే అది నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు మనం అందరం చాలా చర్చలు చేశాక, విమర్శలు వచ్చాక అవి కేవలం సలహాలు మాత్రమే ఇస్తాయి, వాటికి ఏం లేదన్నారు. పండితులు రవి గారు సమన్వయ సమితి అంటే ఏందో చెప్పండి సార్. సార్ మీరు మీరు అట్లాంటి అంటే ఇట్ ఈస్ ఏ కోఆర్డినేటర్ సమితి, మీరు అట్లా మాట్లాడుతూ అంటే దాంట్లో ఏమన్నా అధికారం ఉన్నట్టుగా ఉన్నదా? మీరు జీవోలు చూడండి, జీవోలు చూసినాకనే కదా మనం మాతోటే సమావేశం పెట్టిండు. కేవలం సలహా సమితులు అయితే ఎవరెవరితో చేస్తున్నారు? పంచాయతీ రైతుల గురించి, భూముల గురించి రైతులు గారు చెప్పేసిన తర్వాత మీరు మాట్లాడుతున్నారు. మీరు సర్వే కాదు, మీరు చేస్తుంది రికార్డుల సవరణ. మీరు నిజాం
మీరు ప్రతిదీ అంతే మొదట చెప్పిన గంభీరమైన ప్రకటనకు తర్వాత వచ్చిన పేలవమైన ఆచరణకు మధ్యలో పెద్ద అగాధం ఉంటుంది. మీరు నిజాం తర్వాత మొదటిసారి మేము గొప్ప సర్వే చేస్తున్నాం అన్నారు. ఇప్పుడే ఉంటారు అన్నదమ్ముల మధ్యలో ఉంటే అమ్మకాలు ఉంటే ఇవి చేస్తా, కానీ మీరు ఇప్పటికి కూడా మిగులు భూములు కానీ పడావు భూములు కానీ రకరకాల వీటి జోలికి పోవడంలా ఆవిమర్శ వస్తే ఈ రోజు పత్రికల్లో మళ్ళీ రాయిస్తారు గుడి బడి అన్ని లెక్కలోకి వస్తాయంటారు. అంటే గజిమిజి సమగ్రత లేదు, ఈ హడావుడి రెండవది ఒక సమన్వయ సమితిని మొత్తం పెట్టాలి, ఇది మంచిది కాదు కదా. మీరు ప్రసాద్ గారు ఇప్పుడు దీనికోసం సుఖేందర్ రెడ్డి గారు ఎవరో ఒక అధ్యక్షుని కూడా రాజకీయ కల్పించడం అంటే కార్యక్రమం కాదు, స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పాను గ్రామాలలో అస్తవ్యస్తంగా భూ రికార్డులు ఉన్నాయి, దాన్ని సమన్వయపరచడానికి ఒక యంత్రాంగం ఉండాలి. నువ్వు చేసినప్పుడు పరిపాలన పార్టీకి అనుగుణంగా ఉండేటువంటి వాళ్ళు రావచ్చు, కానీ క్లారిటీ క్లియర్ గా క్లారిటీ మేము జీవోలో స్పష్టంగా వచ్చినాం. గ్రామంలో ఉండేటువంటి ఒక రైతుల సభ ఏర్పాటు చేసి ఆ సభలో ఎవరైతే భూముల మీద మెలకువలు తెలిసినటువంటి వాళ్ళు వారు అద్దులు తెలిసినటువంటి వాళ్ళు కాబట్టి ఏ రకంగా ఉంటది పంచాయత్ రాజ్ వ్యవస్థలో ఉండేటువంటి గ్యారంటీ ఇస్తాం ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇస్తాం మనకి గ్యారంటీగా. ఇప్పుడు నువ్వే అన్నావు ఉమేష్, ఉమేష్ నువ్వే అన్నావు, నువ్వే మళ్ళా నువ్వే మాట్లాడుతున్నావు. పెద్ద మనుషులు కూర్చొని పరిష్కారం చేస్తే సర్వే అవ్వదు రైట్ అండి. రవి గారు చెప్పిన దాని ప్రకారంగా మేము స్పష్టంగా వృత్తి వాళ్ళకి ఊహించిందే కానీ ఇచ్చే విధానం సరిగా లేదు. ప్రణాళికాబద్ధంగా వెళ్తే సక్సెస్ అవుతుందంటున్నారు. థాంక్ యూ వెరీ మచ్ సార్ సుధాకర్ గారు అలానే ఉమేష్ గారు. ఇప్పటికే 4 లక్షల ఎకరాలు థాంక్యూ వెరీ మచ్. ఇది ఇవాళ లైవ్ షో.